Hi friends, welcome back to our channel. This video lo manam January 11 2020 jariginatvanti 6th class pravesha pariksha navodaya ku jariginatvanti pariksha yokka expected cut off marks gurinchi ok sari chuddam. Aithe ikkada navodaya exam 2020 for class 6th expected cut off anichindu. Ee video lo manam em cheddam ante urban variga urban ade vidhanga రూరల్ వారీగా నెక్స్ట్ జనరల్ బీసీ ఎస్టీ ఎస్సీ పిహెచ్ క్యాండిడేట్స్ అదేవిధంగా ప్రతి కేటగిరీలో బాయ్స్ గర్ల్స్ విడివిడిగా ఎవరెవరికి ఎన్ని మార్కులు సాధిస్తే వాళ్ళకి సీట్ వస్తుందో మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి అర్బన్ రూరల్లో జనరల్ కేటగిరీలో మనం ఇక్కడ ఇస్తున్నటువంటి మార్క్స్ కేవలం ఇది అన్అఫిషియల్. ఇంకొకటి మనం చేస్తున్నటువంటి ఒక ఎక్స్పెక్టేషన్, కొంతమంది కొన్ని కోచింగ్ సెంటర్ల నుంచి మనం సేకరించినటువంటి సమాచారం కావచ్చు, తర్వాత కొంతమంది విద్యార్థుల్ని, కొంతమంది అంటే ఒక వందల సంఖ్యలో విద్యార్థుల్ని మనం వాళ్ళ యొక్క అభిప్రాయాలని తీసుకోవడం మీద కావచ్చు. దీన్ని బట్టి మనం బేస్ చేసుకొని ఇక్కడ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ జనరల్లో చూస్తే మనకు అర్బన్లో బాయ్స్కి 94 to 95 మార్క్స్ వస్తే రావచ్చు, సీట్ రావచ్చు అని చెప్తున్నాం. అదేవిధంగా గర్ల్స్కి 92 to 94 మార్క్స్ వస్తుంది. అదే రూరల్లో అయితే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు విద్యార్థులకు బాయ్స్లో 90 to 92 మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్ కన్ఫర్మ్గా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా గర్ల్స్కి అయితే 88 to 90 మార్కులు వచ్చిన వాళ్ళకి సీటు కన్ఫర్మ్గా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ బీసీ కేటగిరీకి వస్తే 90 to 92 మార్కులు బీసీలో, అర్బన్లో అయితే 90 to 92 మార్కులు ఎవరికైతే సాధిస్తారో ఆ విద్యార్థులకు సీటు కన్ఫర్మ్గా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ గర్ల్స్లో అయితే 89 to 91 మార్క్స్ సాధించిన విద్యార్థులకు సీటు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ రూరల్ విషయాన్ని చూస్తే బాయ్స్కి బీసీ బాయ్స్కి 87 to 89 మార్క్స్, అదేవిధంగా గర్ల్స్కి 83 to 87 మార్క్స్ సాధించిన వాళ్ళకి సీటు కన్ఫామ్గా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ విషయానికి వస్తే అర్బన్లో బాయ్స్కి 87 to 89 మార్క్స్ సాధించిన వాళ్ళు, అదేవిధంగా గర్ల్స్లో 83 to 86 మార్క్స్ సాధించిన వాళ్ళకి సీటు వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ రూరల్లో అయితే ఎస్టీ కేటగిరీలో బాయ్స్కి 80 to 84 మార్కులు ఎవరైతే సాధిస్తారో ఆ విద్యార్థులు, అదేవిధంగా గర్ల్స్లో 78 to 80 మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు సీట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ విషయానికి వస్తే అర్బన్లో బాయ్స్ 86 to 88 మార్క్స్ ఎవరైతే సాధిస్తారో వాళ్ళకి ఈ సీటు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ గర్ల్స్లో చూస్తే 82 to 85 మార్క్స్ ఎవరైతే సాధిస్తారో వాళ్ళకి సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ రూరల్లో 77 to 82 మార్క్స్ సాధించిన బాయ్స్కి సీట్ వచ్చే అవకాశం ఉంది ఎస్సీ కేటగిరీలో, అదేవిధంగా గర్ల్స్కి 75 to 77 మార్క్స్ ఎవరైతే సాధిస్తారో వాళ్ళకి సీటు కన్ఫర్మ్గా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ పిహెచ్ కేటగిరీలో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో అర్బన్ విషయానికి వస్తే మనకు 70 to 80 మార్క్స్ 70 to 80 మార్కుల మధ్యలో ఎవరైతే సాధిస్తారో వాళ్ళకి సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ గర్ల్స్లో అయితే 68 to 78 మార్క్స్ సాధించిన విద్యార్థులకి ఛాన్సెస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ రూరల్లో అయితే బాయ్స్కి పిహెచ్ బాయ్స్కి 68 to 72 మార్క్స్ వచ్చిన వాళ్ళకి అవకాశం ఉంటుంది, అదేవిధంగా గర్ల్స్కి 65 to 68 మార్క్స్ వచ్చిన విద్యార్థులకు అవకాశం ఉండేటువంటి ఛాన్స్ ఉంది. ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చినటువంటి మార్క్స్ అనేవి కూడా కొంచెము ఇది అన్అఫిషియల్, అంటే మనం ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నటువంటి మార్కులు, గతంలో పోల్చినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ని తర్వాత ఇప్పుడు చూసినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ని మనం అబ్జర్వ్ చేస్తూ తీసుకున్న అభిప్రాయాలు తీసుకొని కొంతమంది విద్యార్థులు కొంతమంది ఇన్స్టిట్యూట్ల వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని చేసినటువంటి కట్ ఆఫ్ ఇది. అయితే అఫీషియల్ కట్ ఆఫ్కి దీనికి
కొంత ఒక 3-4 మార్క్స్ ప్రతి కేటగిరీలో బాయ్స్ గర్ల్స్కి ఒక 3-4 మార్క్స్ తేడా ఉండే అవకాశం ఉండొచ్చు. లేదంటే మ్యాక్సిమం ఇదే కట్ ఆఫ్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఇంకా ఈ నవోదయ ఎగ్జామ్ 2020 ఈ ఇక్కడ నా ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు ఖచ్చితంగా నా ఛానల్ని, ఇది మీకు నచ్చినట్లయితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, అదేవిధంగా ఇతరులకు షేర్ చేయండి అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది మనం అర్బన్ వారిగా, అర్బన్ రూరల్ వారిగా, మనం జనరల్ బీసీ ఎస్టీ ఎస్సీ పిహెచ్ కేటగిరీల వారిగా బాయ్స్ గర్ల్స్కి మనము ఇచ్చినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ ఇవి. ఇక నెక్స్ట్ మనము ఈ కట్ ఆఫ్ని, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 2020ని ఇంకొక క్యాలిక్యులేషన్, ఇంకొక ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇక్కడ చూసినట్లయితే కేటగిరీ జనరల్ కేటగిరీలో 75-80 అని ఇంకొక సర్వేలో వచ్చినటువంటి కట్ ఆఫ్ ఇది. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి 70-75 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇది ఛాన్స్ ఉండే అవకాశం ఉందని, సీట్ వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. ఇక ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ వాళ్ళకి 66-70 మార్క్స్, 66-70 మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థులకు సీట్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి 60-66 మార్కులు, అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఇక్కడ ఓన్లీ ఇక్కడ చేసినటువంటి ఈ సర్వేలో మనం ఏం చూస్తున్నామంటే జనరల్ రూరల్ అర్బన్ వారిగా కాకుండా, బాయ్స్ గర్ల్స్ వారిగా కాకుండా జనరల్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ద అఫోర్ మెన్షన్డ్ కట్ ఆఫ్ మార్క్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఇయర్ ట్రెండ్స్ టు కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద లాస్ట్ టెస్ట్ దిస్ ఇయర్. We will update this article, the official data one, it is out by the authority అని ఇచ్చింది ఇక్కడ. అంటే ఇక్కడ మనం చెప్పినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అనేది కేవలం ప్రీవియస్ ఇయర్స్ యొక్క ట్రెండ్స్ను బట్టి మనం ఎక్స్పెక్ట్ చేయడం జరిగిందని ఇప్పుడు ఇంతకుముందు చూసే సర్వేలో. నెక్స్ట్ ఖచ్చితంగా మళ్ళీ ఒక అఫీషియల్ డేటా తోటి, మళ్ళీ ఒక అథారిటీ, అఫీషియల్ అథారిటీ రిలీజ్ చేసినటువంటి కట్ ఆఫ్ తోటి మళ్ళీ మేము ఎందుకు వస్తాం, జస్ట్ ఇది ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ద కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ బోత్ ద క్లాసెస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ దిస్ ఇయర్, అంటే కట్ ఆఫ్ మార్క్స్ ఈసారి ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది అన్నాడు. బోత్ క్లాసెస్ అంటే 6th నైన్త్కు జరిగేటువంటి ఎగ్జామ్లో కట్ ఆఫ్ మార్క్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ బికాస్ ద ఎంహెచ్ఆర్డీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇంక్రీస్డ్ ద నంబర్ ఆఫ్ సీట్స్ ఫ్రమ్ 46,600 టు 51,000 ఫర్ ద అకాడమిక్ సెషన్ 2020-21 అన్నాడు. అంటే ఈ కట్ ఆఫ్ మార్క్స్ ఎందుకు పెరిగే అవకాశం ఉందంటే ఎంహెచ్ఆర్డీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సీట్లను 46,600 నుంచి 51,000 వరకు ఇంక్రీజ్ చేసింది కాబట్టి ఈ ఇయర్లో పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద అబౌట్ కట్ ఆఫ్ గురించి, కట్ ఆఫ్ గురించి ఇది. కాబట్టి ఈ వీడియోను నచ్చినట్లయితే, ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో మీకు వచ్చినటువంటి మార్క్స్ ఇంకా ఏమైనా ఉంటే కొంతమంది పోస్ట్ చేయండి, దాన్ని బట్టి కూడా మళ్ళీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి మళ్ళీ వీలైతే ఇంకొక వీడియో చేసే అవకాశం ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.